సంబంధాలని తడగొట్టు వాకిట్లో నుంచి పంపించేస్తుంటే ఐదారు కొడితే మనకే వస్తాయా? మన పాయ పెళ్లి కావాలి కానీ. అందుకేనే ఎవరిని రాకుండా చేస్తే గతి లేక మనకే ఇస్తుంది. నువ్వు కూడా ఆవిడతో కొంచెం మంచిగా ఉండవే అంటే నువ్వేమో. నేను దాంతో సత్యం మాట్లాడు. నా కొడుకు పెళ్లి అయ్యేదాక దానికి గడప కూడా దొక్కను. సరే గాని నీళ్ళు ఏమాత్రం కలిపావు? వాడు ఊరికే గోలెడుతున్నాడు. నీళ్ళ ఎవడా అంది పళ్ళు కాలబడతాదే హోటలు ఒక సింగిల్ పాలు. అయ్యయ్యో ఏమిటయ్యా వచ్చి నీళ్ళు? ఈ మధ్య మాకేదో నీళ్లు జాస్తి అవుతుంది లేవయా? అయితే ఉండు, మా పప్పరటతో చెప్తా. ఏమిటయ్యా చెప్పేది? నువ్వైనా తర్వాత నీళ్లు కలపాల్సిందేగా. ఆ పని నేను ముందుగానే చేసేసాను. అయితే డబ్బులు అక్కర్లేదనమాట. నువ్వైనా గట్టి పెట్టదిగా, ఆ పని నేనే చేస్తాను. బాబా బాబు ఎంత చెడ్డ మనం మనం ఓటు. తరాదారికి శంకర ఒక డబుల్ రోస్ట్ పెసరెట్ వేయి. ఉల్లిపాయలు మిరపకాయలు అల్లం బలంగా తగిలించు. ఏమిటయ్యా నీ సూత్రం తప్పినట్టు ఇంత చిన్నదేస్తా? ఉండు నేను వేసుకుంటాను. బా బుర్రమేశారు 40 పెసలు. ఎవడ తెలుపగరు? ఎవరు కదయ్యా? ఇడ్లీయ్యా సప్లై చేయటం నాకు తెలిసి తింటే తింటే తిరిగి అవుతాడు. శిల్పులా ఫ్యామిలీ 25 పెసలు. ఇప్పుడు ఏంటయ్యా నీకు? ఏంటయ్యా పనిచేయడం చాలా కష్టం కొద్ది ఏడతోటి. కొంచెం కస్టమర్తో మంచిగా మర్యాదగా ఉండాలరా. ఏం సార్, మనం వర్క్లో స్పీడ్ మాటలో స్పీడ్ లేకపోతే ఇడతో నాకు గొడవ పెట్టండి. ఒరే కొంచెం తగ్గరా, కొంచెం తగ్గరా. అది మన బ్లడ్ లేసారి, కావాలంటే మీరు సప్లై చేసుకోండి. నేను సప్లై చేసుకున్నా. నువ్వు సర్వరు నేను సప్లై చేసుకున్నా. నేను సప్లై చేసుకున్నా. నడరా బయట, నడరా బయట. ముందు వెళ్తానండి. పొమ్మంటానికి మీరెవరు? నేనే పోతాను. ఇదిగో చూడండి, ఆయనకు ఒక ఇడ్లీ, ఆయనకు ఒక పెసరెట్ ఇచ్చాను. అందులో ఒక తలపత్తడి, ఇందులో ఒక సాంబార్ తగిలేండి. అయ్యారు గేదెకి తోడు లేదు, అర్జెంటుగా 10 రూపాయలు కావాలి. లేదు పోయా. అదే పాలు పోయించుకొని డబ్బు అడిగితే లేదంటాడు. పాలు పోస్తున్నా, హోటల్లో పడి తింటున్నావు. లెక్క చూసుకో, నువ్వే నాకు బాకీ. అదంతా తర్వాత చూసుకోవచ్చు లేవయ్యా, ముందు 5 రూపాయలు పడాయి. లేదు పోయా, అసలు నువ్వు తిండి తగ్గిస్తే గేదెకి తోడు రాదు. ఓహో ఏడ్చినట్టే ఉంది నీ వేదాంతం. నువ్వు ఓహో ఈరోజు పేపర్ చూడలేదే. దానికైనా డబ్బులు ఇస్తావా? అది కూడా 60. రైలు కింద పడి మనిషి వచ్చుట, మనిషి కాకపోతే రైలు తెస్తుంది. ఇది ఒక వార్తే విషయం దాగి భార్య భర్త 4 పిల్లలు మరణం, పీడ వదిలింది, జనాభాయన తగ్గింది.
విమానం కూలి 60 మంది మృతి చచ్చా పాడు పేపరు అన్ని సావు కబుర్లేనా మూడుతో పోట్టాడి పెళ్ళం బావిలో పెడితేస్తే ఆకలి సావులని అబద్ధాలు అది పెద్ద అక్షరాలతో మొదటి పేజీలో పాడు పేపరు ఇది డబ్బు పెట్టుకురావండి రోజు కాఫీ ఇచ్చావా నిద్రపోతుంది పిన్ని పోన్లే కాఫీ రెండా నిద్రన్నా పోనీ చూడు ఇవాళ శుక్రవారం దాన్ని తలంటి స్నానం చేయించు నువ్వు చెప్పు పిన్ని నా మీద ఎగిరి పడుతుంది చెప్పే విధంగా చెప్తే ఎందుకు ఎగిరిపడుతుంది చెప్పడం కూడా చేత కాదు అది సరే ఇవాళ టిఫిన్ ఏం చేసావు ఉప్మా చేశాను అవును ఉప్మా చేసేస్తావు చేయడం తేలిక కాదు అందుకని పిల్లకి ఇష్టం కదా 4 గారి ముక్కలు చేసి పెట్టడం తెలీదు ఇప్పుడు చేసి పెడతాను పిన్ని మరి వెళ్ళు నిలబడమే నీకేం మహారాజు ఈ సావిత్రి కూతురు నా నెత్తిని మరసి హాయిగా పోయి స్వర్గంలో కూర్చున్నాం ఈ సంసారం ఎదలేక నేను చూస్తున్నాను చావులు 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 పేపర్ నిండా చావు కబుర్లేనా శుభమాంటూ 4 పెళ్లి కబుర్లు వేయకూడదు అన్నట్టు చెల్లాయ్ మన సరోజకి వరుడు కావాలని పేపర్లో వేయించేద్దాం ఏమిటి పేపర్లో వేస్తావా ఎక్కడా గతిలేనట్టు ఏం చేయమంటావు చెప్పు నేను మాత్రం ఎన్ని సంబంధాలను తీసుకురాను అప్పటికి చుట్టుపక్కల ఊళ్ళన్నీ చెడదిరుగుతున్నాను చెల్లాయ్ దేశంలో మనకి ఇంత గొప్ప పేరుందని నాకు ఇంతవరకు తెలియదు ఎక్కడికి వెళ్ళినా గుండమ్మ గారి సంబంధం అంటే అమ్మ బాబోయ్ మాకుద్దని అదిరిపోతున్నారు నువ్వు బావకు మందు పెట్టి చంపావని నా ముఖాన్ని అడుగుతున్నారు అవును చెల్లాయ్ నీ మీద దుష్ప్రాపగాండా జరుగుతుంది ఎవరికి వచ్చింది పోయి కాలం నేను ఎవరికి అపకారం చేశాను ఎవరో ఎందుకు ఇంట్లో వాళ్ళే నీ మారు కూతురు లక్ష్మి లేదు ఇరుగు పొరుగు వాళ్ళతో వాగుతోంది వాళ్ళు ఊరుకుంటారా ఊరంతా ఏకి పెట్టారు నిజమేనన్నయ్యా ఇది నాకు పెద్ద బెడదైపోయింది ఇది ఇంట్లో ఉన్నంత కాలం నా కూతురు పెళ్లి కాదు వచ్చిన వాళ్ళంతా దీన్ని చూసి నా కూతురు వద్దంటున్నారు దీనికి దారిన పోయేవాడిని ఎవరైనా చూడన్నయ్యా ముడెట్టేద్దాం అదంత పని లేదు చేసేద్దాం ముందు సరోజ సంగతి తెలుసు ఆడదానివి నువ్వు మాత్రం ఎక్కడని తిరుగుతావు నా మాట విని మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసేసాయి ఇదిగో అన్నయ్య నీకు ఎన్నిసార్లు చెప్పాను మళ్ళీ నీ కొడుకు ప్రస్తావన నా దగ్గర ఎత్తావో మా గడప తప్పదు నా కూతురు సంబంధం చూసుకుంటాలే శాస్త్రులు గారిని పంపించాను రామభద్ర గారి కొడుకు మాట్లాడి రమ్మని అలాగా మంచి సంబంధమే ఏం చేయమంటావు చెప్పు ఇంట్లో దాని పోరు పడలేక అడిగాను అయినా నీ కూతురు మా ఇంటికి వచ్చే తింటుందిలే అమ్మా కాఫీ ఇదిగో పంపిస్తానమ్మా లక్ష్మి ఓ లక్ష్మి రామభద్రయ్య కొడుకు ఇస్తావే చూస్తాను ఎలా ఇస్తావో చూస్తా ఫోటోలో కంటే పిల్ల ఇంకా బాగుంటుందిలేండి కొద్దిగా ఇంగ్లీష్ కూడా చదువుకుంది పాపం తండ్రి లేడు తల్లి గారాబంగా పెంచింది ఇంటి పెత్తనం అంతా తల్లిదేలేండి కట్నం విషయంలో మీరేం సందేహించక్కర్లేదు ఇంకా పిల్లలు ఎవరన్నా ఉన్నారా ఒక కొడుకు ఉన్నాడు ఒక మారు కూతురు ఉంది ఆ పిల్లకి కట్నాలు గిట్నాలు ఇచ్చే పని లేదు ఉన్నదంతా ఈ పిల్లకే ఏమాత్రం ఇస్తారు ఏమిటి కట్నం రొక్క నగలు కలిసి దాదాపు 1 లక్ష ముడుతుంది తల్లి పేర ఉన్న పొలము ఇల్లు పిల్లకే వస్తుంది ఇంకేమైనా కావాల్సి ఉంటే అడగండి వారికి చెప్పి ఒప్పిస్తాను తమతో సంబంధం చేయాలని ఆమెకు గట్టి పట్టుదలగా ఉందండి సరే మాకు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు కదయ్యా అందులో ఎవరికి ఇవ్వాలని వారి అభిప్రాయం మీ ఇష్టం మీరు చూసి ఏ పిల్లవాడికి చేసుకున్నా ఆమెకు అభ్యంతరం లేదు పైగా అల్లుండి ఇల్లరికం ఉంచుకోవాలని ఆమె ఆశ ఇల్లరికమా అవును ఇల్లరికం ఉంచటం మీకు ఇష్టం లేకపోతే మీరే వారితో స్వయంగా మాట్లాడుకోండి పిల్ల బాగుంది పెద్ద కట్నమా ఇస్తా ఉంటున్నారు మరి ఇంత దూరం వచ్చారేమయ్యా దగ్గరలో సంబంధం ఏం దొరకలేదా ఏం చెప్పమంటారు అక్కడ గుండమ్మ గారికి గంటయ్యని మారు అన్న ఉన్నాడు వచ్చిన సంబంధాలన్నీ చెడగొడుతున్నాడు ఎందుకని పిల్లని అతని కొడుక్కి చేసుకోవాలని అతని ఆశ మరి అతని కొడుక్కి చేస్తే పోతుంది కదయ్యా చుట్టరికంలో చుట్టరికం ఆస్తులు ఆస్తి కలిసిపోతుంది రామరామ వాడికి అన్ని అవలక్షణాలు ఉన్నాయి ప్రస్తుతం జైల్లో ఉన్నాడు సరే నేను వచ్చి పిల్లని చూస్తానులేండి వచ్చే ముందు కాస్త ఉత్తరం ముక్క వ్రాయించండి అడ్రస్ ఫోటో వెనుకనే ఉంది గుండుపోగుల గుండమ్మ గుండుపోగు గుండమ్మ గారు భర్త పేరు ఏమిటన్నారు వెంకటరామయ్య గారు వారి స్వగ్రామం దుర్గాపురం కదూ అవును మొదటి భార్య పోయిన తరువాత రెండో సంబంధం చేసుకుని ఇల్లరికం వచ్చేశారు పాపం ఇప్పుడు లేరు సరే నేను అక్కడికి వచ్చి చూస్తాను
వచ్చే ముందు ఉత్తరం రాస్తారు కదా. అలాగే చలో వెంకన్న కందవా చేతి గారు పెట్టరా.